ఏంటక్క ఆలోచిస్తున్నా? వాడు తిరిగొస్తే ఏం చెయ్యాలా అని. నువ్వు కూడా సింధులా ఆలోచిస్తావేంటక్క? సింధులా కాదే, సీరియస్గానే ఆలోచిస్తున్నాను. వాడంతటి వాడెళ్ళినా వాడికి భగవంతుడి సపోర్ట్ ఉంది కదా. బై ఛాన్స్ దానివల్ల వాడు మళ్ళీ తిరిగొస్తే? అవును కదా, తిరిగొస్తే ఏం చేయాలి? దానికి ఒకటి ఆలోచించా. ఓ, ఆల్రెడీ ఆలోచించేసావా? ఏంటక్క అది? చెప్పక్క, వాడు తిరిగొస్తే ఏం చేయాలి? మనమేం చేయక్కర్లేదే, తిరిగొచ్చిన వాణ్ణి వాళ్లే మెడ పట్టుకుని గెంటేస్తారు. అదేలా? ఎలాగంటే స్ట్రైట్ గా వెళ్ళి లెఫ్ట్ కి తిరుగుతాముడు, పార్క్ వస్తుంది. బాబు, నేను వెళ్ళి మా మేనకోడలు వెతుకుని రాత్రికి వస్తానే. ఎక్కడికి వెళ్తున్నా వెతకడానికి? అటు ఇటనే ఉంది బాబు, అలా కనబడ్డ రోడ్లన్నీ వెతుకుంటూ వెళ్ళడమే. ఎక్కడో ఒక చోట కనిపించకుండా పోతుందా? చూడు శాంబయ్య, వీధులన్నీ వెతుకుతూ ఉంటే జీవితాంతం వెతుకుతూనే ఉంటావు. ఇలా ఇంట్లో నుంచి పారిపోయి వచ్చిన పిల్లలందరినీ పోలీసులు తీసుకెళ్లి స్టేట్ హోమ్ లో పెడతారు. స్టేట్ హోమా? అవును, అనాథ పిల్లలందరినీ తీసుకెళ్లి ఆ స్టేట్ హోమ్ లో చేరుస్తారు. నీ అదృష్టం బాగుంటే నీ మేనకోడలు అక్కడ దొరకొచ్చు. చాలా సంతోషం బాబు. అక్కడికి వెళ్ళాలంటే ఏ బస్సు ఎక్కాలి? ఇక్కడ బస్సులకి నెంబర్లుంటాయి సాంబయ్య, నువ్వు 56 నెంబర్ బస్సు ఎక్కు. చాలా సంతోషం బాబు. మంచిది.